అందరికీ నమస్కారం. నచ్చకపోవచ్చు, అయినా తెలుసుకోక తప్పదు. జీవితంలో నీకేం కావాలి అని మనల్ని ఎవరైనా అడిగినా లేదా మనం ఎవరినైనా అడిగినా వచ్చే సమాధానం ఒకటే, నేను లేదా మేము సంతోషంగా ఉండాలి, బాధలు దుఃఖాలు భయాలు లేకుండా సుఖంగా సంతోషంగా ఉండాలి అని అనుకుంటాం. అనుకోవడమే కాదు, దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. మనలో కొందరం సంతోషంగా ఉండేందుకు కొన్ని ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటాం, నిర్ణయాలు తీసుకుంటాం, వాటిని అమల్లో పెడతాం, వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు చేపడతాం. కొందరం రాజకీయాల్లోకి వెళ్ళి పదవులు చేపడతాం, మరికొందరం కష్టపడి పనిచేస్తాం, ఇంకొందరం అక్రమ మార్గాల్లో ప్రయత్నం చేస్తాం. అందరి కోరిక ఒకటే, సంతోషం లేదా ఆనందం. అందుకోసం వస్తువులు కొంటాం, లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇళ్ళు కట్టుకుంటాం, భూములు కొంటాం, తోటలు పెంచుతాం, డబ్బులు బ్యాంకుల్లో దాచుకుంటాం, ఇక్కడ కుదరకపోతే స్విస్ బ్యాంకుల వరకు వెళ్తాం. ఇవన్నీ చేశామని చెప్పుకుంటాం, చూపుకుంటాం, లేదా మనకు మనమే చెప్పుకుంటూ చూసుకుంటూ ఉంటాం. కొన్ని సమయాల్లో సంతోషం వచ్చినట్లే వస్తుంది, కానీ తరువాత ఆ వస్తువులు డబ్బు పదవులు పోవడం వల్లనో, శత్రువుల వల్లనో, లేదా మనలోని కోరికల స్వభావం మారడం వల్లనో, లేదా మన దగ్గరున్న వాటికంటే మెరుగైనవి కనపడితేనో వచ్చినటువంటి సంతోషం వెళ్ళిపోతుంది. మళ్ళీ అసంతృప్తి. దాన్ని పోగొట్టుకోవడానికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తాం, మళ్ళీ కాస్త సంతోషం, మళ్ళీ అది కూడా వెళ్ళిపోతుంది. మన దగ్గర ఉన్నవన్నీ వెళ్ళిపోతాయేమోనని భయం, పోతే ఎలాగా అని దుఃఖం. శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ అంటుంది సంస్కృత శాస్త్రం. వేల కొద్ది దుఃఖాలు, వందల కొద్ది భయాలు, ఎన్ని ఉన్నా కూడా ఇంకా కావాలని ఆరాటం, దానికోసం పోరాటం. మనలో కొందరికి తమ దగ్గర లేవనే దుఃఖం కంటే ఇతరుల దగ్గర ఉన్నాయనే బాధ ఎక్కువ, అసూయ దానికి కారణం. పక్కింటి వాళ్ళు మనల్ని ఏమీ అనలేదు, ఒకరోజు ఒక కొత్త కారు కొని తెచ్చి ఇంటి ముందు ఆపారు, అంతే. మన నిద్ర మనశ్శాంతి పాడైపోతాయి. పోనీ మనకు అసూయ లేదు అనుకుందాం, మనకై మనమే సంపాదించుకున్నాం అని అనుకుందాం, అన్నీ బాగున్నాయి అనుకుందాం, అప్పుడు ఏం జరుగుతుంది? మన వయస్సు పెరుగుతూ ఆయుష్ తగ్గుతూ శరీరం నెమ్మదిగా సహకరించడం మానివేస్తుంది, రోగాలు రాగాలు తీస్తూ మనలోకి వస్తాయి. ఏదో ఒకరోజు ఎంతో అపురూపముగా చూసుకున్న ఈ శరీరం రాలిపోతుంది, మనం ఒక జ్ఞాపకముగా ఇంటి గోడల మీద మిగిలిపోతాం. కరోనాలో ఎన్నో కళలు కొట్టుకుపోవడం మనం చూడలేదా? మనం కోరుకునేది ఎన్నటికీ తరగని చెరగని శాశ్వత ఆనందం, కానీ మనకు దొరుకుతున్నది తాత్కాలికమైన, ఉదయం ఉండి సాయంత్రానికి ఆవిరైపోతున్న సంతోషం. మరి శాశ్వత ఆనందం ఎక్కడుంటుంది, ఎవరి దగ్గర దొరుకుతుంది? మొదటి ప్రశ్నకు సమాధానం దైవం, రెండో ప్రశ్నకు సమాధానం దైవం కోసమే జీవిస్తున్న మనిషి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా నిజం అని నమ్మడానికి ఒక సాక్ష్యం మీతో పంచుకుంటాను. ఒక జోక్ను రెండవసారి చెప్పినా కూడా ఎదుటివారు నవ్వరు. మొన్న చెప్పిన పాఠాన్ని మళ్ళీ ఈరోజు చెబితే విసుక్కునే వాళ్లే ఎక్కువ. అంతెందుకు, ఈ వీడియోని రెండోసారి చూస్తే మొదటిసారి చూసినంత ఉత్సాహం రెండోసారి కనబడకపోవచ్చు. పోయిన వారం చూసినటువంటి సినిమాకు రమ్మని బ్రతిమాలినా కూడా పోవడానికి ఇష్టం ఉండదు. కానీ వేల లక్షల సంవత్సరాలుగా వింటున్నా కూడా రాముడి కథ, కృష్ణుడి లీలలు, జగన్మాత మహత్యం, శివుడి దయామయ జీవితం మనకెందుకు విసుగనిపించదు? ఎందుకు అంటే దైవం ఒక్కటే నిజం, మిగిలినదంతా నిజం అనిపించే అందమైన అబద్ధం.